ఇదైతే ఎంత బాగుందంటే గ్రీన్ అయితే ఇక్కడ ఈ కలర్ గానీ మొత్తం పట్టు క్లాత్ చూడండి ఒకసారి. చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెడ్ మంచి రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది చాలా అనిపించినట్లయితే అంటే కొంచెం కొత్తగా కొత్త కలర్స్ వచ్చాయని నేను మీతో షేర్ చేస్తున్నా 550 100 రూపీస్. సో హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు గాయస్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు ఒక మంచి లెహరియా డిజైన్ అండి మనకి అలా వైపు అఖిల్ అండ్ పూజ హెగ్డే డే మూవీ ఉంది కదా, ఏ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ. సో ఆ మూవీలో హీరోయిన్ కట్టుకున్న లెహరియా డిజైన్, లెహరాయే సంథింగ్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో హీరోయిన్ కట్టుకున్న శారీ మోడల్ తీసుకొచ్చానండి. ఎంత బాగున్నాయంటే నిజంగా ఇక్కడ నేను కట్టుకున్నాను చూసారా, ఇది నా ఫేవరెట్ కలర్, ఇది నా ఫేవరెట్ బ్లూ కలరు. చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను. వీడియోలో టాపిక్ కూడా ఉంటుంది, చూడండి, నచ్చితే లైక్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, చాలా తక్కువ అండి, బ్లౌజ్కి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను మీకు, మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఈ శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, ప్రైస్ చాలా చాలా తక్కువలో వచ్చింది. బయట మామూలుగా 1000 రూపీస్ అమ్ముతున్నారండి, ఎందుకంటే సినిమా వాళ్ళు ఎవరైనా కట్టుకుంటే చాలా ఎక్కువ రేటు అమ్ముతారు. సో జనరల్గా వాళ్ళు కట్టుకున్నారు, ఎక్కువ రేటు పెడితే జనాలు తీసుకుంటారు అని చెప్పి. సో నేనైతే సగానికి సగం తగ్గించేసి మీకు ఇస్తానండి ఈ శారీస్. జస్ట్ ఓన్లీ 560 రూపీస్కి ఈ శారీ నేను మీకు ఇస్తాను, ఫుల్ వర్క్ అండి. సో ఫస్ట్ ఇక్కడ నేను వేసుకున్న శారీ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో చాలా బాగుంది, చాలా సన్నగా కూడా కనిపిస్తారు ఈ చీర కట్టుకుంటే. దీంట్లో మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి. సో లెహరియా డిజైన్ అంటే మనకి వచ్చేసి ఇలా ఉంటుంది, ఫస్ట్ ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక కలరు, తర్వాత ఇక్కడ ఒక కలరు, సో తర్వాత ఇక్కడ ఒక కలరు, తర్వాత ఇక్కడ ఒక కలరు, సో ఇట్లా తర్వాత ఇక్కడ ఒక కలరు, సో అట్లా ఉంటుంది. దీన్నే లెహరియా డిజైన్ అని అంటారనమాట. శారీ అంతా చాలా మెత్తగా ఉంటుంది, దీనికి టజల్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి, మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ టజల్స్ వచ్చేస్తాయి. మన మీరెవరైనా చక్కగా మంచిగా బయటికి వెళ్ళాలి, మంచి అకేషన్ ఉంటుంది అంటే మీరు ఒక అకేషన్లో మీరు మంచిగా కనిపించాలి అనుకుంటే ఇలాంటి శారీస్ చాలా చాలా బాగుంటాయి, స్టైలిష్గా ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా? సో దానికంటే ముందు ఇక్కడ నేను మీకు షేర్ చేశాను కదా మీకు ఐడియా ఉంది, అయ్యో ఇంకా దెబ్బలు పడతాయి, ఎందుకు అని తీసుకొస్తున్నావు. సో నేను నిన్న డోలా పట్టు చూపించాను కదా, డోలా పట్టులో రెండు కలర్స్ కొత్తగా వచ్చాయి, చాలా బాగున్నాయి చూడండి. తర్వాత ఈ కలర్స్ చూపిస్తా, దీంట్లో ఈ కలర్ అండి, ఇదైతే ఎంత బాగుందంటే గ్రీన్ అయితే ఇక్కడ ఈ కలర్ కానీ మొత్తం పట్టు క్లాత్ చూసి గ్రీన్ ఉంటుంది, అంటే కొత్తగా వచ్చిందండి ఈ కలరు, నాకు భలే నచ్చేసింది గ్రీను. దాని మీద ఆవులు వచ్చేసాయి చూసారా, మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి అజ్ యూజువల్ అంటే శారీ అంతా ఒకటే, బట్ కలర్ డిఫరెన్స్ వచ్చింది, దీంతో పాటు ఇంకో కలర్. ఇది 550 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది, ఎక్స్ట్రా 100 రూపీస్ షిప్పింగ్ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా బెంగళూరు అని ఎక్కడైనా కానీ 100 రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి. మూడు తీసుకుని మీకు ఏదన్నా ఇప్పుడు నేను చూపించేది ఏదన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టేయండి వాట్సాప్కి. సో ఇది నెక్స్ట్ ఇంకొక కలర్, ఈ కలర్ అయితే అసలు అల్టిమేట్ అండి, చాలా బాగుంది. ఇది కూడా ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మనకి పింక్ వచ్చేస్తుంది చూసారా, ఈ పింక్ అసలు ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెడ్ మంచి రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది, చాలా చాలా బాగుందండి. సో షూర్గా తీసుకోండి ఇవి కనుక మీకు నచ్చాయి అనిపించినట్లయితే, అంటే కొంచెం కొత్తగా కొత్త కలర్స్ వచ్చాయని నేను మీతో షేర్ చేస్తున్నా 550 100 రూపీస్. సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ శారీలో కలర్స్ చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు బ్లౌజ్ చూపిస్తాను, ఇక్కడ ఉంది కదా దీని మీద వచ్చిన బ్లౌజ్ ఇది. సో ఇలా ఉంటుందండి, మనకి హ్యాండ్స్కి మంచి హెవీ వర్క్ వచ్చేస్తుంది చూసారా, ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి అసలుకి, అంటే మొత్తం ఇదిగోండి ఇలా ఉంటుంది. దీని మీదకి వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది. సో ఫుల్ స్టాక్ ఉంది, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకేనా? అలానే ఇంకొక కలర్ చూపిస్తాను, 560 రూపీస్ అండి శారీ ప్రైస్. ప్రతిదానికి మీకు ఇట్లాగా బొమ్మ వచ్చేస్తుంది, ఫోటో వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది, టజల్స్ వచ్చేసాయి చూడండి, ఇక్కడ టజల్స్ ఇవ్వండి ఇలా ఉంటుంది.
శారీ అంతా ఓవరాల్ గా ఇలా ఉంటుంది. ఫోటో చేసా ఉంటే సో ఫోటో ఇదిగోండి, ఫోటో ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొక కలర్, ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. ఇదిగోండి మంచి గ్రీన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్, నెక్స్ట్ ఇక్కడ కొంచెం బిస్కెట్ కలర్, కొంచెం ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. బాగుంది కదా. సో ఇంకొకటి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఇదొక కలర్ అండి, ఇదిగోండి ఈ కలర్ చూసారా ఎంత బాగుంది అసలుకి. సో ఇదో ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్, నెక్స్ట్ గ్రీన్, సో ఇదొక కలర్, ఇక్కడ వచ్చేసి పింక్. సో అన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇది కూడా నాకైతే భలే నచ్చేసిందండి. సో ఇఫ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను పిక్స్ కూడా పెడతాను వాట్సాప్లో. ఇక్కడ మీకు అంత క్లారిటీ కనిపించట్లేదు అంటే, సో ఇది నెక్స్ట్ ఇంకొక కలర్. ప్రతి ఒక్కదానికి ఫోటో వస్తుందండి, ఈ విధంగా మనకి ఫోటో వస్తుంది. ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది. సో ఇంకొక కలర్ ఉంది, నేను వీడియోలో పెట్టక ముందే గ్రూప్లో పెడతాను కదా, చూసి ఆ కలర్ తీసేసుకున్నారండి. సో ఇది మనకి ఇక్కడ వచ్చేసి మంచిగా రెడ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి తెలిసిందే కదా లహరి అంటే రెయిన్బో శారీ లాగా, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్. సో ఇట్లా ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇది చెప్పాలంటే రెయిన్బో లానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇదిగోండి బ్లూ కలర్ వచ్చింది, రామా బ్లూ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వచ్చింది. ఫస్ట్ నేను ఇదే కట్టుకుందాం అనుకున్నా, బట్ నాకు ఈ కలర్ బ్లౌజ్ దొరకలేదు, అందుకే కట్టుకోలేదు, అందుకే ఇది కట్టుకున్నా. ఇది నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్. ఇవి శారీస్ మొత్తం. ఇంకోటి ఏదైనా మర్చిపోయాను యా, మీకు చూపించాను కదా, ఇది కూడా చూపించాను కదా. సో కలర్స్ అన్నీ మీతో అయితే షేర్ చేసేసానండి. అన్నీ మంచి మంచి పింక్, ఈ పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో, బాగుంది. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీలో ఎవరికైనా ఈ శారీస్ నచ్చాయి అనిపించినట్లయితే నాకు తప్పకుండా, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ చేసేస్తే సరిపోతుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. నిజంగా ఈరోజు నా బ్యాంక్లో ఉండేది, నా బ్యాంక్ అకౌంట్లో ఉండేది కొద్ది డబ్బులు. ఆ కొద్ది డబ్బులు కాస్త ఖాళీ అయిపోయాయి అన్నమాట, ఖాళీ అయిపోయాయి. ఇంకొంచెం సేపు కనుక నేను అలానే మైండ్ సరిగ్గా లేకున్నట్లయితే ఖచ్చితంగా ఖాళీ అయిపోయాయి అండి. ఏంటంటే ఈ మధ్య మంచిగానే చెప్పడం అలవాటు అయిపోయింది. ఈ మధ్య ఎక్కువగా ఫ్రాడ్స్ ఎక్కువగా అలవాటు అయిపోయాయండి. అసలేకి ఎలాంటి ఫ్రాడ్స్ అంటే, మన డీటెయిల్స్ పక్కన వాళ్ళకి ఎవరికి తెలియకపోయినా మన బ్యాంకులో ఉన్న డబ్బులు తీసేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది బాగా పెరిగిపోయింది. సో దీని మీద చాలా సినిమాలు వచ్చాయి, అన్నీ కూడా వచ్చాయి. ఈరోజు నా జీవితంలో జరగడం అయితే ఫస్ట్ టైం అండి, నిజంగా చెప్తున్నా. బాబు అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా అని నాకు ఇంతకుముందు డౌట్ ఉండేది, ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి. ఆ డౌట్ అయితే నాకు ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. సో ఏంటి అంటే, ఈరోజు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు, నేను రిప్లై ఇస్తున్నాను, చాలామంది శారీస్ బుక్ చేసుకుంటున్నారు. చాలా హడావుడిలో ఉన్నానండి, మామూలుగా కాదు, చాలా బిజీగా ఉన్నాను కూడాను. సో ఏంటి అంటే, మనం కొన్నిసార్లు బిజీగా ఉన్నప్పుడు అసలు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు అన్నమాట. అలా ఉంటుందండి. బాబో ఈరోజు నిజంగా ఒక గంటం నుంచి నేను తప్పించుకున్నట్టే అండి, అంత ఇదైపోయింది అనమాట. ఏం లేదు, నాకు ఫోన్ చేసి మీకు ఇట్లాగా, నేను నాకు క్రెడిట్ కార్డు ఉందండి. సో మంత్లీ మనం ఎంతో కొంత క్రెడిట్ కార్డ్ బిల్ అనేది కడతా ఉంటాం. సో అది బిఫోర్ నుంచి నా క్రెడిట్ కార్డుకి అప్పు అలానే ఉందన్నమాట. నిజంగా చెప్తున్నా, క్రెడిట్ కార్డులు అస్సలు తీసుకోకండి, దయచేసి చెప్తున్నా. నేనైతే క్రెడిట్ కార్డు తీసుకున్నారు అంటే ఇంకా మీ పని అయిపోయినట్లే అండి. సో అలా ఉంటుందన్నమాట. వన్స్ వాళ్ళు వడ్డీ, చక్ర వడ్డీ, మీన వడ్డీ అన్నీ కలెక్ట్ చేసేస్తారు. దయచేసి క్రెడిట్ కార్డ్ మాత్రం అసలు తీసుకోకండి. సో క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీరు క్లోజ్ చేసేసుకోండి, అంతకంటే దరిద్రం రెండోది ఇంకొకటి ఉండదండి. ఇది పెద్ద దరిద్రం అనమాట, క్రెడిట్ కార్డ్ అనేది పెద్ద దరిద్రం. యూజ్ చేసుకొని కట్టుకుంటే పర్లేదండి, బట్ నా దృష్టిలో మాత్రం క్రెడిట్ కార్డు శుద్ధ వేస్ట్ అండి, నిజంగా చెప్తున్నా. సో అది ఉంటే అప్పు పెరిగిపోతా ఉంటుందన్నమాట. అసలు ఎంత ఛార్జ్ చేస్తారంటే అసలుకి బాబాయ్ మైండ్ పోతుందండి ఆ క్రెడిట్ కార్డ్ వల్ల. సో ఇప్పుడు అసలు విషయం చెప్తాను,
క్రెడిట్ కార్డు ఉందండి, దాన్ని కొంచెం కట్టాల్సింది ఉందన్నమాట. సో ప్రతి మంత్ అలా కడతా వెళ్తారు. ఎప్పుడన్నా ఒక మంత్ లేట్ అవుతుంది, ఒక మంత్ సరిగ్గా అకౌంట్లో డబ్బులు ఉండవు లేకపోవచ్చు. సో అలాంటప్పుడు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తారు, మేడం క్రెడిట్ కార్డ్ బిల్ ఎప్పుడు కడతారు, ఎప్పుడు కడతారు, ఎప్పుడు కడతారు, ఏంటి అని చెప్పి. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ బ్యాంక్ యాప్లో కట్టుకోవచ్చు. సో ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, మేడం మాకు అమౌంట్ పంపించేసేయండి, మేము కట్టేస్తాము అని చెప్పి అంటారు. సో అలానే నేను అమౌంట్ పంపిద్దాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే మధ్యలో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి అన్నారు. సో అలానే ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటారు క్రెడిట్ కార్డ్ గురించి, ఇంత అమౌంట్ ఉంది, ఇంత కట్టాలి, అది ఇది అని చెప్పి. సో అట్లాగా గగన్ గొడవ చేయకరా. వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో ఒకటి ఇది మొదలు పెడుతుంది, వాడు మొదలు పెడతాడు. సో అట్లా వీడియోస్ చాలా డిలే అయిపోతూ ఉంటాయండి. నాకైతే హెడ్ఎక్ వచ్చేస్తుంది అనమాట. ఒక వీడియో షూట్ చేయాలంటే 2-3 గంటలు పడుతుంది, ఇలానే నిలబడి కాల్ ఎప్పుడు వస్తూ ఉంటాయి నాకు. సో అట్లా మాటల్లో మేడం మీ ఏటీఎం ఉంటుంది కదా, ఏటీఎం కార్డు కదా, క్రెడిట్ కార్డేనా? సో క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు సంథింగ్ అన్నారండి తను. మీ కార్డు వెనక మళ్ళా 4 డిజిట్స్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నాకు చెప్పండి అని అన్నాడు. సో నాకు తెలుసు దీని గురించి. నార్మల్గా ఈ బిఫోర్ కూడా నాకు ఇట్లాంటివి కాల్స్ రావడం వల్ల బిఫోర్ నాకు కొంచెం ఐడియా ఉంది. కానీ నేనేంటి బిజీ ఉండే పిచ్చిలో, బాగా బిజీగా ఉండి ఇంట్లో పని కూడా కొంచెం అవ్వక కొంచెం చిరాక్గా ఉన్నా అనమాట. సో చిరాకు ఉండే టైంలో కార్డు తీసేసాను చెప్పడానికి, 4 డిజిట్స్ నెంబర్ చెప్పాలి కదా అని చెప్పి కార్డు తీసేసి 2 నెంబర్స్ చెప్పాను. నేను అంతలోకి మా అమ్మ ఫోన్ చేసింది నాకు. అమ్మ ఫోన్ చేస్తే నేను ఎత్తకుండా ఉన్నానండి, యాక్చువల్గా మా అమ్మ ఫోన్ చేసి ఎత్తుతాను. ఇంకెత్తి మాట్లాడితే సరే మీరు తర్వాత చేస్తాను 10 నిమిషాలు ఆగండి అని చెప్పి అట్లా హోల్డ్లో పెట్టి మాట్లాడుతున్నా. అమ్మ ఇలా క్రెడిట్ కార్డు గురించి ఏదైనా నెంబర్ అడుగుతున్నారని చెప్పి పక్కన మన్నయ్య ఉన్నాడు. మన్నయ్య విన్నాడు అనమాట. ఇంకా అప్పుడే పిచ్చయ్యింది, మెడల్ అయింది, నెంబర్ ఎలా చెప్తారు అసలుకి, అలా చెప్పొచ్చా నెంబర్ చెప్తే అకౌంట్లో ఉండే డబ్బులని, అసలు ఉండేదే అకౌంట్లో డబ్బులు తక్కువ, అకౌంట్లో డబ్బులని పోతాయి అని అన్నాడు అనమాట. సో ఇంకా నాకైతే ఫీజులు ఎగిరిపోయాయండి బాబోయ్, అసలే ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదు. ఇదొక తలనొప్పి ఎందుకు, ఇంకా నేను వాడి నెంబర్ బ్లాక్ చేసి పడేసానండి. ఇలా ఉంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఇంకా నాకు ఇంకా ఏమీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అసలే ఇంట్లో పరిస్థితి అంత ఏం బాగాలేదు, కొంచెం దృష్టి పెట్టి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి అని చెప్పి. సో నేనైతే మధ్యాహ్నం అంతా కూడా ఏం చేయకుండా అలానే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయానండి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకొని ఇప్పుడు టైం ఎంత 8:30 అవుతుంది, మీకు ఈ వీడియో పెడితే 9:00 పెడతాను. సో ఇప్పుడు అన్నం తినాలి నేను ఈరోజు మొత్తం మీద ఒక పూట ఒకసారి అన్నం తిన్నా. సో అట్లా ఉంటుందన్నమాట నా పరిస్థితి ఇంట్లో ఉంటే. వీళ్ళిద్దరిని చూసుకుంటా, బిజినెస్ రన్ చేస్తా, యూట్యూబ్ వీడియోస్ పెడతా, మధ్యలో ప్రమోషనల్ వీడియోస్. సో ఫుల్ బిజీ అయిపోతానండి. అలానే ఉండడం నాకు ఇష్టం, బట్ ఎంత బిజీగా ఉన్నా మన మైండ్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలండి, లేకపోతే మోసపోతాం అన్నమాట. మీకు కూడా చెప్తే నా ఈ విషయం చెప్పడానికి రీజన్ ఏంటి అంటే నాలాగా మీరు చేయకూడదు అని చెప్పి నేను చెప్తున్నానండి. నేను ఎటు చేయలేదు, ఏదో ఆ దేవుడి దగ్గర ఆ టైంకి మా అమ్మ ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతేనా నా అకౌంట్లో డబ్బులన్నీ పోయాయండి. నేను ఏంటి అంటే శారీస్ తీసుకొస్తాను కదా, ఆ శారీస్ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు నేను ఎంతైతే పెట్టుబడి పెడతానో ఆ పెట్టుబడి నేను మార్జిన్ ఎంతో వేసుకోనండి, చాలా తక్కువ అనమాట. నిజం చెప్పాలి అంటే జస్ట్ నాకు ఇంట్లో ఖర్చులు ఉంటాయి చూసారా, హెవీ ఖర్చులు కాదు, జస్ట్ నార్మల్గా కూరగాయలు కానీ చెప్పి. సో అట్లా బిజినెస్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్కువ మార్జిన్ వేసుకోవడం నాకు ఇష్టం లేదండి. మనం కొంచెం ముందుకు వెళ్ళి అప్పుడు కొంచెం చూద్దాంలే. బిజినెస్ ఎప్పుడైనా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మార్జిన్లు లాభాలు చూసుకోవడం కంటే ముందు మనం తెచ్చిన బట్టలు జనాలకి నచ్చాలి, ప్రైజెస్ నచ్చాలి, అదొకటే ఆలోచిస్తానండి నేను. అంతే మళ్ళీ నేను పెట్టుబడి పెట్టేటప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ వేరే శారీస్ తేవాలి, అందరికీ మంచి శారీస్ ఇవ్వాలి అని చెప్పి. సో నాకైతే పిచ్చి ఇష్టం. సో అది మీకైతే అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. బాయ్, చెక్కండి నా శారీ ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్.